కోవిడ్ వారియర్స్ గా పనిచేసిన స్టాఫ్ నర్సులను అర్ధాంతరంగా తొలగించడం, జీతాల బకాయిలు చెల్లించకపోవడంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. కోవిడ్ మహమ్మారి భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అందరూ చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, పారిశ్రామిక సిబ్బంది కానివ్వండి, మీడియా సోదరులు కానివ్వండి, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేయడంలో వాళ్ళందరూ ముందున్నారు. ఇందులో ముఖ్యంగా ఫ్రంట్లైన్ వారియర్స్గా మనం పేర్కొనే డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వీళ్ళు చాలా అంటే పేషెంట్కి అతి సమీపంలో ఉండి వాళ్ళు సేవలు అందించడం మనం చూసాం. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ప్రభుత్వం పప్పు బెల్లాలకి డబ్బులు పంచడంలో ఉన్న దృష్టి, ఎవరైతే ఈ కోవిడ్ వారియర్స్ ఉన్నారో వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. గత వారం రోజులుగా విశాఖపట్నం గాంధీ స్టాట్యూ దగ్గర, జీవీఎంసీ దగ్గర నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, 6 నెలల కోసమని చెప్పి వాళ్ళని విధుల్లోకి తీసుకుని 24,000 శాలరీ ఇచ్చేందుకు గాను 3 నెలలు గడవగానే వాళ్ళకి కోవిడ్ తక్కువ ముఖం పట్టింది కాబట్టి ఇక మీ అవసరం లేదని చెప్పి వాళ్ళు టెర్మినేట్ చేయడం జరిగింది. కనీసం గడిచిన 3 నెలలకు కానీ రాబోయే 3 నెలలకు కానీ ఎటువంటి జీతభత్యాలు లేకుండా వారిని నడి రోడ్డు మీద నెట్టిన విధానం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. మేము ఈ విషయంలో నర్సింగ్ స్టాఫ్కి కానివ్వండి, టెక్నీషియన్కి కావండి, మేము సపోర్ట్ చేయడం జరిగింది. వారి కోసం వారికి వారి జీతాలు అందే వరకు, అలాగే వారికి ఉద్యోగాల్లో కూడా మెయిన్ ప్రాతిపదిక అంటే వారికి ఫస్ట్ ప్రాతిపదికనిచ్చి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ విధులను తప్పించాలని, అలాగే ఇంతవరకు ఏదైతే పెండింగ్ ఉన్న శాలరీస్ ఉన్నాయో ఆ శాలరీస్ కూడా వారికి త్వరగా అందజేయాలని, అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు వారికి కూడా, హౌస్ సర్జన్స్, పీజీ స్టూడెంట్స్ ఎంతోమందికి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సరైన జీతభత్యాలు ఇవ్వకపోవడం వల్ల అందరికి కూడా తగిన న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కరోనా సందర్భంలో కరోనాను జయించడం కోసం అని చెప్పి అనేక మందిని ప్రాణాలు తెగించి పనిచేసే వాళ్ళు కావాలని చెప్పేసి గవర్నమెంట్ కోరింది. దీనితోటి చాలామంది కార్మికులు, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, స్టాఫ్ నర్సులు కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలు తెగించి ఈ కరోనా టైంలో ప్రజలకు సేవలు అందించే కార్యక్రమం చేశారు. కానీ కరోనా అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరి సేవలకి కూడా తగిన మూల్యం అనేది ప్రభుత్వం చెల్లించట్లేదు. కరోనాను అధిగమించడం కోసం కరోనా వారియర్స్ వీళ్ళు అని చెప్పి వీళ్ళందరికీ కూడా మేము కాళ్ళకి పూజలు చేస్తున్నాం, సాల్వాలు కప్పుతాం, దండలతో సన్మానం చేస్తాం, పూలు దిల్తాం అని చెప్పి చాలా కార్యక్రమాలు చేశారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలు మాత్రం ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఉదాహరణకి విమ్స్ హాస్పిటల్లో కానీ, కేజీహెచ్లో కానీ కరోనా నేపథ్యంలో అదనంగా కొత్తగా స్టాఫ్ నర్సెస్ని, ఏఎన్ఎంలను రిక్రూట్ చేసుకున్నారు, అలాగే జూనియర్ డాక్టర్స్ని రిక్రూట్ చేసుకున్నారు. కానీ ఈరోజు నా గత 6 నెలల నుంచి వాళ్ళెవరికీ కూడా జీతభత్యాలు ఇవ్వటం లేదు. కోవిడ్ టెస్టులు చేసిన వాళ్ళకి కానివ్వండి, ప్రాణాలు సహితం కూడా లెక్క చేయకుండా ప్రజలందరికీ సేవలు అందించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున మిమ్మల్ని అందరినీ తొలగిస్తున్నాం, కోవిడ్ గత రిలీఫ్ వచ్చింది కాబట్టి మీ తాలూకా సేవలు మాకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ తొలగిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. దాదాపు విశాఖ నగరంలో దాదాపు 400 నుంచి 600 మంది వరకు వివిధ హాస్పిటల్స్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు కానీ, నర్సింగ్ సిబ్బందితో పాటు ఆయాలు కానీ, అలాగే ఇతరులు ఎవరైతే ఉన్నారో ఈ టెస్టులే చేసే వాళ్ళ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఈ వైద్య సిబ్బంది వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళెవరికి గత 6 నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేదు. వీళ్ళతో పాటు కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళడానికే ప్రజలు భయపడుతున్న పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండే పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళకి సపరివారి చర్యలు కూడా చేశారు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా తొలగించారు. వీళ్ళందరినీ విధుల్లో తీసుకునేటప్పుడు ఏం చెప్పారు, వీళ్ళు వేరే ఇతరత్ర హాస్పిటల్లోనూ ఇతర దగ్గర పనిచేస్తున్న వాళ్ళని మీ కోవిడ్ సెంటర్స్లో కనుక పనిచేసినట్టయితే మీ సేవలు గుర్తిస్తాం, మీకు తగిన ఫలితం ఇస్తుంది, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెగ్యులర్ నర్సెస్ కింద, రెగ్యులర్ డాక్టర్స్ కింద అపాయింట్ చేస్తాం, మిమ్మల్ని పర్మిట్ చేస్తాం అని చెప్పి చెప్పారు. ఆ రకంగా ఆశ చూపించి బయట ఇతరత్ర పనులు చేస్తున్న వాళ్ళని కూడా పనులు మానిపించి ఇక్కడ తీసుకొచ్చారు. తీరమస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే 6 నెలల తర్వాత మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి, మాకు బిల్స్ అవ్వలేదని చెప్పేసి కనీసం వాళ్ళకి చెల్లించాల్సిన జీతాలు కూడా చెల్లించట్లేదు. 16,000 ఇస్తాం, 18,000 ఇస్తాం అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు, 6,000 రూపాయలు చేతిలో పెట్టి మీ సేవలు మాకు అవసరం లేదు, మేము కోవిడ్ సెంటర్స్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి పంపిస్తున్నారు. దీంతో ఆ వైద్య సిబ్బంది అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మేము ఒక్కటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలో తమ ప్రాణాలు సైతం త్యాగం చేసి ముందుండి పనిచేసినటువంటి ఈ వైద్య సిబ్బందిని, నర్సెస్ని కానీ, డాక్టర్లను కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఈ ఆశాలను కానీ, లేకపోతే పారిశుద్ధ్య సిబ్బందిని కానీ, ఏఎన్ఎంలు కానీ, ఈ ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు
ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సేవలు మాకు అవసరం లేదు అని తొలగించడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళందరికీ ఇవ్వాల్సిన జీతభత్యాలు మొత్తం బకాయి వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మేము అన్ని వేళలా అండగా ఉంటాము. వాళ్ళ యొక్క పూర్తి సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా వాళ్ళు చేదోడుగా నిలుస్తాము. వాళ్ళందరికీ ఏదైతే హామీ ఇచ్చారో ఉద్యోగాల్లో కొనసాగిస్తామని చెప్పేసి, ఉద్యోగాలకి భద్రత కల్పిస్తామని చెప్పేసి ఆ రకంగా ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలు మొత్తం చెల్లించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కోవిడ్ అనేది ఒక మహమ్మారి, సడన్గా ఏ విధంగా వచ్చిందో మన రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్నే అతలాకుతలం ఏ విధంగా చేసిందో అందరం గమనించాము. దీనిలో ప్రధానంగా మనం అభినందించి గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు వారియర్స్, ఫ్రంట్లైన్ వారియర్స్. అందులో ఒక ప్రధానమైన పాత్ర పోషించేది డాక్టర్స్ అండ్ నర్సెస్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక 6 నెలల కోసం, అంటే అప్పటికప్పుడు ఇంకెవరూ లేక, కొందరు నర్సెస్ని ఎవరైతే మన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్ మీద 6 నెలల కోసం అపాయింట్ చేసుకోవడం జరిగింది. బట్ 6 నెలల తర్వాత కోసం తీసుకున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళతో సర్వీసెస్ చేయించుకుని వెంటనే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వీళ్ళందరినీ, ఇందులో చాలామంది వరకు వీళ్ళ విధుల నుంచి తొలగించడం జరిగింది. సో ఇది ఏ విధంగా కరెక్ట్ అన్నది ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఏదైనా వాళ్ళు ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్గా రాత్రనక పగలనక ఇక్కడున్న వ్యాధిగ్రస్తులకి, అందులోనూ అందరికీ తెలుసు అది దగ్గరికి వెళ్తేనే ఇది ఒక కంటేజియస్గా ఏ విధంగా అయితే వ్యాపిస్తుందో ఈ కోవిడ్ మహమ్మారి, అటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో, అటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో వారి శరీరాన్ని వారి ఆత్మరక్షణ కోసం ఆలోచించుకోకుండా ముందుకు వచ్చేసి హుటాహుటిన అందరికీ ఏ విధంగా అయితే వాళ్ళు సేవలు అందించారో ప్రత్యక్షంగా వాళ్ళకి మనము అభినందించాలి. అందులోనూ మనం చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారు అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్కి. మొట్టమొదటే ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అందరూ కూడా మనం దేశ నలుమూలలా కూడా చప్పట్లు చరిచాం ఒకరోజు మన లాక్డౌన్ అయిన తర్వాత. ఎందుకు? ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసమే కదా, ఎందుకు వాళ్ళని చప్పట్లతో కొట్టి చప్పట్లతో వాళ్ళని అభినందనలు తెలియజేశాం? ఎందుకంటే వాళ్ళలో ఉత్సాహం పెరగాలి. వారు చేసిన ఇటువంటి ఒక సేవా దృక్పథాన్ని ప్రజలందరూ కూడా వారు గ్రహించినట్టు, అంటే వీరి యొక్క సేవా తత్పరతని ప్రజలు కూడా గమనించిన ఒక ఉత్సాహం వాళ్ళల్లో ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇటువంటి ఒక సేవా కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ గారు దీపావళికి, ప్రతి దీపావళికి గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము వారు రక్షణ దళంతోనే చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ ప్రాణాలని మించి వారు అక్కడ సర్వీస్ చేస్తూ, వారు అక్కడ అంత కష్టపడి వాళ్ళు అక్కడ మనకి సెక్యూరిటీ కాపలా కాస్తున్నారు కాబట్టే కదా మనం మన దేశంలో ప్రశాంతంగా పడుకోగలుగుతాం ఉన్నాము. కాబట్టి ఇటువంటి ఒక విషయంలో, అందులోనూ ఫ్రంట్ లైన్ వారియర్స్ విషయంలోనూ ఆర్మీ విషయంలోనూ ఎప్పుడూ కూడా మనము అప్రమత్తంగా వాళ్ళు ఉంటూ వాళ్ళ విషయం జాగ్రత్తగా వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఒక నష్టం కష్టము రాకుండా చూసుకోవడమే మన దేశం యొక్క ప్రధాన లక్ష్యం. అటువంటి దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నడుస్తున్నప్పుడు మరి ఆ బాటలో మీరందరూ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్కే ఇవ్వండి, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈ దేశ రక్షణకి ఇవ్వండి అని చెప్తున్న తరుణంలో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఈ ఒక నిర్లక్ష్య వైఖరి. ఎందుకు ఈ విధంగా వీరు ఇటువంటి ఒక స్టెప్ తీసుకున్నారు? ఎందరో నర్సులు, అందులోనూ నర్సు అన్నది ఒక డాక్టర్కి ఒక కుడి చేయి లాంటి వాడు. సో నర్సెస్ లేకుండా డాక్టర్స్ ఏ విధంగానూ పనిచేయలేరు. సో ఇక్కడ ఏంటంటే ఒక కాంట్రాక్ట్ బేసిస్ అయినా సరే, ఒక పర్మనెంట్ బేసిస్ అయినా సరే, నర్సుల యొక్క విషయంలో అంటే వాళ్ళని ఎప్పుడైతే మనం అపాయింట్ చేసుకున్నామో వారికి జీతభత్యం మమ్మల్ని అడిగితే అడ్వాన్స్డ్గానే ఇవ్వాలి, అడ్వాన్స్డ్గానే ఇచ్చి వాళ్ళ చేత సర్వీసెస్ చేయించుకోవాలి. అలాంటిది ఉచితంగా సర్వీస్ చేసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి? సో ఖచ్చితంగా ఇటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి పునరాలోచించి ఎవరినైతే నర్సెస్ని, ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్కి సంబంధించిన ఎవరైనా సరే ఇలా మధ్యతరంగా ఇంకా హుటాహుటిన వీళ్ళని తొలగించడమే కాదు, ఇంకా ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళకి కూడా వీళ్ళకి జీతాలు వెంటనే వాళ్ళకి చెల్లించి ఈ తర్వాత 3 నెలలు కూడా ఒకవేళ అందులో ఎవరైనా సరే కరోనా బారిన పడ్డా, ఒకవేళ ఎవరైనా అస్వస్థకి గురైనా సరే వారికి ఇంకా ముందుకు వచ్చి వారికి కూడా ధన సహాయం ధన రూపేణ వస్తు రూపేణ వాళ్ళకి సహాయాన్ని అందించి ఆదుకోవాల్సింది పోయి ఇటువంటి ఒక నిర్లక్ష్య వైఖరికి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దానిని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. గత మార్చి నెల నుండి ఇప్పటి వరకు కూడా కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఈ మార్చిలో వచ్చినటువంటి వైరస్ని అరికట్టడం కోసం ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో దాదాపు 500 మంది
నర్సుల్ని రిక్రూట్మెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్నటువంటి సిబ్బంది సరిపోకపోవడంతో రిటైర్డ్ అయినటువంటి డాక్టర్లని అలాగే కొత్తగా ఉన్నటువంటి నర్సుల్ని ఇతర స్టాఫ్ని సిబ్బందిని అందరినీ కూడా పారిశుద్ధ్య సిబ్బందిని కూడా రిక్రూట్ చేయడం అనేది జరిగింది. దాదాపు 3 నెలలు 6 నెలల కాలం మీరు పనిలో ఉండాలి, 6 నెలల తర్వాత మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు పనులు అప్పచెప్పింది. కానీ దాదాపు 3 నెలలు చేసిన తర్వాత 3 నెలల తర్వాత మిమ్మల్ని మళ్ళీ పిలుస్తామని చెప్పేసి నేను పంపించారు. గత 3 నెలల నుండి కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, ఇప్పటికీ జీతాలు ఇవ్వకుండా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయకుండా మధ్యలో వదిలేసింది. ఇప్పటికే వాళ్ళు అనేక దఫాలుగా కలెక్టర్ని కలిశారు, మంత్రులను కలవడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. మమ్మల్ని కోవిడ్ కాలంలో మీరు వాడుకున్నారు, మా కనీసం అంటే ఇళ్లల్లో కూడా ఇబ్బందులు వద్దు అని చెప్పేసి అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి 6 నెలలు చేసిన తర్వాత ఉద్యోగం గ్యారంటీగా ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా ఏదో రకంగా జాయిన్ అయితే మంచిదే కదా అని చెప్పి పెద్దలకి చెప్పి ఈరోజు వాళ్ళు ఇంట్లో పెద్దలు వద్దన్నా సరే జాయిన్ అవ్వడం అనేది జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఈరోజు పరిస్థితి వాళ్ళని రోడ్డు నెట్టడం అనేది జరిగింది. ఇప్పటికీ మేము చాలామంది ఈరోజు వైరస్ వస్తే కుటుంబ సభ్యులు భయపడినా సరే వాళ్ళు భయపడకుండా ట్రీట్మెంట్ అనేది చేశారు. డాక్టర్ల కంటే అత్యధికంగా నర్సులే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యం అనేది చేయడం జరిగింది. అటువంటి వైద్య సిబ్బందిని నర్సింగ్ని ఈరోజు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని కంటిన్యూ చేయకుండా వాళ్ళు మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ 500 మంది ఎవరైతే ఉన్నారో ఆ 500 మందికి ఉపాధి రక్షణ కల్పించాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వడమే కాదు, వాళ్ళు 3 నెలల కాలానికి అదనంగా అలవన్సులు కూడా ఇవ్వాలి. ఈరోజు కరోనా వైరస్ ఒక రకంగా పేదవాళ్ళకి వైద్యం అందింది అని అంటే ఖచ్చితంగా నర్సింగ్ల వల్లే వైద్యం అనేది అందింది. అటువంటి నర్సింగ్లు ఈరోజు రోడ్డును పడడం సరైనటువంటిది కాదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఇతర రాజకీయ పార్టీలు కూడా జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క ఉపాధిని రక్షించాలి. ఎంతేకాదు నర్సింగ్లే కాదు, ఈరోజు హాస్పిటల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా అన్యాయంగా తొలగించారు. 16,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి కూడా ఈరోజు 1 రూపాయి కూడా ఇవ్వకుండా, జీతాలు కూడా ఇవ్వకుండా పెండింగ్లో పెట్టేసి అన్యాయంగా తొలగించారు. హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఎవరైతే కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా కష్టకాలంలో మరి ఆయా హాస్పిటల్స్లో ఎవరైతే ఈ ఏఎన్ఎంలు నర్సులు పనిచేశారో వాళ్ళకి తాత్కాలికంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి గత 6 నెలలుగా మరి జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వారందరికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేమంతా సపోర్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా వెంటనే జీతాలు చెల్లించి ఇంకా కరోనా ఇప్పటికీ కూడా ఆ యొక్క వ్యాక్సిన్ వచ్చేంతవరకు మరి వారందరినీ కూడా కంటిన్యూ చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ పేద మాటలే చెప్తున్నారు తప్ప పనుల్లో చూపించడం లేదు. మరి డాక్టర్స్ కానివ్వండి అదేవిధంగా నర్సెస్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఎటువంటి సదుపాయాలు కూడా ఇవ్వడం లేదు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారే చెప్పడం జరిగింది, ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో డాక్టర్స్ కానివ్వండి, విలేకరుస్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, మన పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క నర్సులు వీరంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మరి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ వారియర్స్గా పనిచేసిన స్టాఫ్ నర్సులను అర్ధాంతరంగా తొలగించడం, జీతాల బకాయిలు చెల్లించకపోవడంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. We'll be right back.
కోవిడ్ వారియర్స్ గా పనిచేసిన స్టాఫ్ నర్సులను అర్ధాంతరంగా తొలగించడం, జీతాల బకాయిలు చెల్లించకపోవడంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు బొడ్డేపల్లి రఘు అండి. మరి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, ఎందుకంటే కోవిడ్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాండమిక్. మరి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో జనరల్గా ఏమవుతుందో తెలియకుండా నర్సులు కానివ్వండి, పారామెడికల్ సిబ్బంది కానివ్వండి, అందులోనే ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ వస్తారు, వీళ్ళతో పాటు డాక్టర్లు కానివ్వండి, వీళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికీ ఒక 6 నెలల పాటు ఉద్యోగం ఇస్తున్నామని మీకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి వాళ్ళకి ఇంత ఇంత జీతం అని చెప్పి డాక్టర్లకి 70,000 నుంచి 1,00,000 వరకు, మరి పారామెడికల్ స్టాఫ్కి 24,000 వరకు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మరి వాళ్ళతో 3 నెలలు పనిచేయించుకున్న తర్వాత కోవిడ్ అయిపోయింది, 6 నెలలు ఇవ్వని నడి రోడ్డు మీద పడేసి. ఎందుకంటే దీనికి జిల్లాలో వేరువేరు మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి కేజీహెచ్ కానివ్వండి, ఇంకా ప్రభుత్వం ఎక్కడికి పంపిస్తే అక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ పంపించి ఒకరోజు సడన్గా ఏమండి మేము కోవిడ్ అయిపోయింది ఇంకా మీకు ఉద్యోగాలు ఇవ్వని చెప్పి వాళ్ళు రోడ్డున పడేసి వాళ్ళకి మరి ఈ 3 నెలలకి చేసిన దానికి కూడా మీరు ఉద్యోగాలుగా జీతం ఇవ్వకుండా, మరి మీ అందరికీ తెలిసిందే కోవిడ్ అంటే మన ఇంట్లో ఇంట్లో సొంత వారికి వస్తేనే మరి ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సమాజ సేవ కోసం, ఎందుకంటే వాళ్ళు చదివిన ఆ వృత్తికి న్యాయం చేయడం కోసం వాళ్ళందరూ మీ చెప్పిన మీ అపాయింట్మెంట్ అంటే మీ ఉద్యోగాలు మీ జీతాల గురించి కాదు వాళ్ళు వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్నారు, కానీ సమాజానికి సేవ చేద్దామని ముందుకొచ్చి చేసి వాళ్ళకి కనీసం 3 నెలలు జీతం ఇవ్వకుండా వాళ్ళని రోడ్డున పడేసి మీ ప్రభుత్వం బాగుపడదని మీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఇమ్మీడియట్గా వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇప్పించి మిగతా 3 నెలలు కూడా వాళ్ళ పోస్టులు వాళ్ళు కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మీనారాయణ. ఏదైతే ఈ యొక్క కోవిడ్ పేషెంట్లు అనేక మంది ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి 7,000-8,000 సంఖ్య చూపించి ఈరోజు వరకు కనీసం 1,300-1,700 వరకు ఈ సంఖ్య వచ్చిందో, వీళ్ళందరికీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో స్టాఫ్ సరిపోవట్లేదని చెప్పి ఒక రిక్రూట్మెంట్ ఒక ఆర్డర్ని రిలీజ్ చేసి 6 మంత్స్ కొరకు ఒక స్టాఫ్ నర్సులను అందరినీ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఆ 6 నెలల కోసం నర్సులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి పాడేరు అరకు గత దూరం దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సెవెనిల్స్లోని అపోలోలోని అలాగే చాలా హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో వీళ్ళందరూ కూడా చాలా సేవ చేయడం జరిగింది. కనీసం డాక్టర్లు అయినా సరే కొంచెం దూరంగా ఉన్నా సరే ఈ యొక్క నర్సుల యొక్క ప్రమేయం కూడా చాలా ఎక్కువ, అటువంటి నర్సులు కూడా దగ్గరలో ఉండి వాళ్ళ యొక్క కోవిడ్ని కనీసం వస్తుందని కూడా భయం లేకుండా కూడా చాలా చక్కగా సేవ చేయడం జరిగింది. అటువంటి సేవ చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏమో ఒక జీతానికి స్కేల్ నిర్ణయించింది, అకామిడేషన్ కూడా నిర్ణయించింింది. అటువంటి అకామిడేషన్ నిర్ణయించి స్కేల్ నిర్ణయించి ఈరోజుకి కూడా 3 నెలలు అయినా సరే జీతాలు ఇవ్వకుండా మీ యొక్క సేవ సర్వీసు మాకు సరిపోతుంది. ఈరోజు కోవిడ్ అనేది ఏదైతే చాలా తగ్గిందో 1,200-1,700 యొక్క 800కి యొక్క రీచ్ అయిందో మీ యొక్క పని విధానం మాకు అవసరం లేదు, మీది ఇక్కడితో సరిపెట్టేయండి అని చెప్పి మరలా మరొక ఆర్డర్ని 3 నెలలకే బ్రేకప్ చేసి మరొక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అటువంటి ఆర్డర్ ఇస్తున్నటప్పుడు కూడా కనీసం వీళ్ళని యొక్క సేవ చేయించుకున్నందుకు జీతాలు కూడా ఇవ్వక కనీసం మిగతా 3 నెలలు కూడా కంటిన్యూ చేసుకోక రోడ్డు పడే పరిస్థితి ఈరోజు వచ్చింది, హాస్టల్లో కూడా బయటికి పంపించే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కోవిడ్కి సంబంధించి ఏదైతే సేవ చేయించుకున్నారో వాళ్ళకి జీతాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వాలని, అదేవిధంగా రాబోయే కాలంలో ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రకరకాల యొక్క పోస్టులని తీస్తుందో అటువంటి పోస్టులోని కనీసం వీలైనా సరే రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా తీసుకునే విధంగా అవకాశం కూడా కల్పిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క కోరిక. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఈరోజు పార్ట్ టైమర్స్గా ఈరోజు అవుట్సోర్సింగ్ పేరుతో ఈరోజు ఉద్యోగాలు నింపారు కొన్ని. ఇప్పటికే ఆల్రెడీ ఆరోగ్య శాఖలో చాలా ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఈరోజు డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఈరోజు టెక్నీషియన్స్ కానీ అలాగే అంబులెన్స్ డ్రైవర్స్ కానీ ఈరోజు ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని ఈరోజు అవుట్సోర్సింగ్ పేరుతో ఈరోజు కరోనా టైంలో నింపడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా ఒకళ్ళొకళ్ళు ఈరోజు తీసేసే పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు
ఏదైతే కష్టకాలంలో కరోనా టైంలో పనిచేస్తున్నారో తర్వాత గవర్నమెంట్ పోస్టులు తీసేటప్పుడు తప్పనిసరిగా వెయిటేజ్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు వెయిటేజ్ ఇవ్వడం కాదు కదా, చివరికి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసే పరిస్థితుంది. ఇప్పటికి ఆల్రెడీ అంబులెన్స్ డ్రైవర్లకు అయితే సుమారుగా 7-8 నెలలు జీతాలు కూడా చేపించుకున్న ఒక్కరోజు కూడా జీతాలు ఇవ్వకుండా పడేసే పరిస్థితి ఉంది ఈరోజు నర్సులు కానీ మిగతా వాళ్ళందరినీ. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఇలాంటి కష్టకాలాన్ని కూడా కరోనాని మహమ్మారిని లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీని కూడా ఈరోజు ఒక అవకాశంగా చూసుకుంటుంది, అవకాశంగా తీసుకుంటా ఉంది. ఇది సరైనది కాదు. ఎవరినైతే కష్టకాలంలో పనిచేశారో తప్పనిసరిగా వెయిటేజ్ ఇవ్వాలి, వాళ్ళ పర్మనెంట్ చేయాలి. గతంలో ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అధికారులు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం తప్పనిసరిగా వెయిటేజ్ ఇచ్చి వాళ్ళ పర్మనెంట్ చేయాలి. లేని పక్షంలో తప్పనిసరిగా అటువంటి కార్మికులందరూ కూడా పొట్టాడతారు. ఇప్పటికే ఆల్రెడీ ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాలని పణంగా పెట్టి ఒక మా కామన్గా కరోనా టైంలో ఎవరు రావడానికి వచ్చే పరిస్థితి లేదు. చాలామంది ఉద్యోగస్తులు పార్ట్ టైమర్ కానీ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ మానేసే పరిస్థితి ఉంది. అటువంటి కష్టకాలంలో కూడా వచ్చి పనిచేసిన వాళ్ళకి ఈ రకంగా ప్రభుత్వం నిర్వహించడం సరైనది కాదు. ఎప్పటికైనా పునరాలోచన చేయాలి ప్రభుత్వం. లేని పక్షంలో తప్పనిసరిగా భవిష్యత్తులో ఇటువంటి ఆపత్కర పరిస్థితులు వస్తే ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. ఇక్కడ అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. గత 6 నెలలు కోవిడ్ భారీగా ఉన్న సందర్భంలోని గవర్నమెంట్ ప్రభుత్వం హెచ్చరించింది యువతీ యువకులు వీలైతే విద్యార్థులు కూడా కదలరండి అని చెప్పేసి ఒక పిలుపు ఇచ్చింది. దాని మేరకు అందరూ కూడా యువతీ యువకులు ప్రజాసేవ చేయాలని చెప్పేసి కోవిడ్ సెంటర్లు ఏవైతే పెట్టారో దాంట్లో పని చేయాలని చెప్పేసి వచ్చారు. దానికి ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రజాసేవ చేస్తే అందరికీ సర్వీస్ చేస్తే ఎంతో కొంత జీతభత్యాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ మారుదిగా ఇప్పుడు చూసుకున్నప్పుడు పూర్తిస్థాయిలో ఇది అమల్లో లేదు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏదో చేశారు కదా, పని అయిపోయింది, వాడుకున్నాం, అయిపోయింది అన్నట్టే దీన్ని చూపించారు తప్ప వాళ్ళని ఆదరించుకునే పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ఉపాధి లేక ఆ డబ్బులు ముందడుగు వేయడం కూడా పరిస్థితుల్లో లేని సందర్భంలో అటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వచ్చి ఆందోళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఏదైతే ఈ కోవిడ్ సమయంలోనే ఈ అవసరానికి ఇవాళ హెల్ప్ చేశారో వాళ్ళందరూ కూడా తగిన జీతాలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూడండి, గవర్నమెంటు రీసెంట్గా కోవిడ్ విజృంభిస్తుందని చెప్పి చాలామందిని జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళని లేదు బిఎస్సి నర్సింగ్ చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళని అప్లై చేసుకోమనేసి రిక్రూట్మెంట్లా చేసి అంటే అవసరానికి తర్వాత వీళ్ళందరికీ కూడా పెర్మనెంట్ చేస్తామని ఒక వాగ్దానం చేసి ఈరోజు కోవిడ్ తగ్గిపోయింది, జనరల్గా దానికి ఒక అలవాటు పడిపోయారు, ఇప్పుడు ఎవరు కూడా దాని గురించి భయపడడం లేదు, ఏదీ లేదని చెప్పి ఈరోజు ఆ రిక్రూట్ చేసుకున్న వ్యక్తుల్ని మళ్ళీ మీరు వెళ్ళిపోండి ఇంకా మీతో అవసరం లేదని చెప్పి వాళ్ళని పంపించేయటం, వాళ్ళకి ఈ 3 మంత్స్ కూడా వాళ్ళ సర్వీస్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వకుండా వాళ్ళని అలా పంపించడం కూడా అది గవర్నమెంట్కి సబబు కాదు. నిజంగా దీన్ని ఇలా వీళ్ళ సర్వీస్కి సంబంధించిన రెమ్యూనరేషన్ అది అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క బాధని వాళ్ళని ఓదార్చగలరని మేము గవర్నమెంట్కి మా తరపున విన్నవించుకుంటున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నివారణలో భాగంగా ఎంతో శ్రమించిన ANMLని అలాగే శానిటరీ వర్కర్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఈరోజు కూడా శాలరీస్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. ఆ రోజుల్లో కోవిడ్ సీరియస్గా ఉన్న టైంలో ANMLు కానీ నర్సులు కానీ ఎంతో ప్రాణాలకు తెగించి పనిచేసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ఈ విధంగా తీసుకొస్తుందంటే నిజంగా వాళ్ళకి ఇంతకంటే చిత్తశుద్ధి ఇంకా ప్రజల పట్ల ఏముందని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ వాళ్ళకి త్వరగా ఉద్యోగాల్లో తీసుకొని జీతాలు ఇమీడియట్గా సెటిల్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నా పేరు రామకృష్ణ. నేను ఇండస్ట్రియల్ బెల్ట్ సిండియా టు గాజువాకొండ మధ్య ఏరియాలో ఉంటాను. ఏదైతే ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో దగ్గర దగ్గర 6 నెలలకి ఈ మెడికల్ స్టాఫ్ ఎందుకంటే హెల్త్ స్టాఫ్ ఎందుకంటే కోవిడ్ అత్యధిక ప్రభావితం చూపించడం వల్ల హెల్త్ స్టాఫ్ని రిక్రూట్ చేయడం జరిగింది. అది నర్సింగ్ స్టాఫ్ అవనివ్వండి లేకపోతే వచ్చి ఇంట్రిమ్ డాక్టర్స్ అవనివ్వండి ఎవరినైనా సరే రిక్రూట్ చేసిన తర్వాత 6 నెలలు కాలానికి రిక్రూట్ చేసి 3 నెలలకే వాళ్ళని తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఏం చెప్తుందంటే వాళ్ళకి 3 నెలలు కూడా జీతాలు ఇవ్వడం అయితే జరగలేదు. ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే రెండోది వాళ్ళని ఈరోజు నడి రోడ్డునే పడేశారు. ఈ 6 నెలల్లో ఏదైతే వీళ్ళు రిక్రూట్ చేశారో ఎంతోమందిని
వాళ్ళందరూ కూడా ఈరోజు నడి రోడ్ల మీద ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు వదులుకొని ఎవరైతే వచ్చారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి తిండి పెట్టలేని పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దయనీయమైన పరిస్థితి ఇటు చదువుకున్న వాళ్ళకి కానీ ఇటు చదువుకోలేని వాళ్ళకి కానీ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఒక మోసపూరిత చర్య అని, మీకు అవసరమైతే మీరు ఎంతమందినైనా రిక్రూట్ చేసుకుంటాం అని కొల్లబొల్లి మాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఈరోజు మీ అవసరం తీరిపోయాక కోవిడ్ తగ్గిపోయింది అని చెప్పి 3 నెలలకే మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి ఆ 3 నెలలు కూడా జీతాలు ఇవ్వకుండా మీరు ఈ విధంగా చేయడానికి దీన్ని ఏ విధంగా మేము పరిగణనలో తీసుకోవాలి. ఇది మీరు ఓన్లీ కోవిడ్ సమయంలో కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రజలకు ఏదో రకంగా మీరు మోసపూరిత చర్య తప్ప ఇంకో విధంగా లేదు. సో ఈరోజు కూడా రాష్ట్రంలో మీరు చూస్తూ ఉంటే మెడికల్ స్టాఫ్ కానీ ఇప్పటికే కోవిడ్ సెకండ్ వేవ్ అంటున్నారు. సెకండ్ వేవ్ ఆల్రెడీ మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఇప్పుడు అందుకుంటూ ఉంది స్పీడ్. సో ఈ విధంలో కూడా ఈ టైంలో కూడా సెకండ్ వేవ్లో ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. అందులోనే ఇది వింటర్ కోవిడ్ ఎక్కువగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు తక్షణమే కల్పించాలని, అదేవిధంగా పాత బకాయిల్ని తీర్చాలని, వాళ్ళకి ఏదో రకంగా ఉద్యోగాలు కల్పించి వాళ్ళని సక్రమమైన దారిలో పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేసిన దాంట్లో ఒక భాగం ప్రధానంగా గత 3 నెలల నుంచి కూడా కొంతమంది కోవిడ్కి సంబంధించినటువంటి ఎవరైతే సహాయం చేయడానికి ముందుకొస్తారో అటువంటి వాళ్ళకి మేము ఆదరిస్తాం. వాళ్ళకి సరైనటువంటి అమౌంట్ కానీ ఇటువంటివన్నీ కూడా పారదర్శకాలు మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం భరోసా ఇవ్వటం జరిగింది. ఇది ఒక్క విశాఖపట్నంలోనే కాదు, విశాఖ ఏజెన్సీ కానీ ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే కోవిడ్ సెంటర్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఈరోజు ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో నర్సులు చదువుకున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏవైతుందో దాన్ని అనుసరించి తప్పనిసరిగా ప్రభుత్వం మమ్మల్ని దారి చూపిస్తుంది, ఉద్యోగ భద్రత కల్పిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క డ్యూటీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని కోవిడ్ సెంటర్లో వెళ్ళి ఈరోజు సేవలు అందించడం జరిగింది. ఆ సేవలు అందించడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికక్కడ భారీ ఎత్తున కోవిడ్ టెస్టులు అనేటటువంటిది పెరిగింది. అది కేవలం ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి వచ్చినటువంటి దాని మీదే ఈరోజు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు అవసరానికి ఉపయోగించుకొని అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసేటట్టు ప్రభుత్వ వైఖరి ఉంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు లక్షలు కోట్ల రూపాయలు ఇది ఖర్చు అప్పులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఎందువల్ల ఈరోజు జీతాలు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకాబట్టి ఈరోజు ఏజెన్సీలో కూడా విస్తృతమైనటువంటి సేవలు చాలామంది ఆశ కానీ అంగన్వాడీ కానీ మిడ్ డే మీల్స్ కానీ కార్మికులు కానీ పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఈరోజు కరోనా ఉన్నదని కూడా చూడకుండా ఈరోజు ప్రాణాలకి తెగించి వాళ్ళకు సేవల్ని అందించినటువంటి వాళ్ళకి ఈరోజు వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించకుండా బయటికి వదిలేయటం అనేటటువంటి సరికది తీవ్రంగా ఈ యొక్క నిర్లక్ష్యాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేమైతే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఏవైతే సేవలు అందించారో సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి జీత బత్యాలు ఇచ్చి వాళ్ళకు చదువుకున్న చదువుకి తగినటువంటి ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున వీళ్ళ పక్షాన ఉండి మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కేజీహెచ్లో కానీ లేకపోతే హాస్పిటల్స్లో కానీ కోవిడ్ సెంటర్లు చాలా ఎక్కువగా ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నర్సులు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది ట్రైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి అప్పటికప్పుడే ట్రైనింగ్ ఇచ్చి ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్పి అందులో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా అంతే శ్రద్ధగా ఇది మా బాధ్యత అని చెప్పి పనిచేయడం జరిగింది. కానీ నర్సుల్ని కానీ వీళ్ళందరినీ కూడా ఈరోజు జీత బత్యాలు ఇవ్వకుండా 3-4 నెలల నుంచి ఈరోజు చాలా నిర్లక్ష్యం ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు వాళ్ళకు పూట గడవనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సేవలు అందించినప్పటికీ కూడా ప్రభుత్వం అంత సీరియస్గా అయితే వీళ్ళు విషయంలో తీసుకోలేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి జీత బత్యాలు వీళ్ళకి వెంటనే నర్సులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ ఇవ్వాలి, ఆదుకోవాలి. అలాగే ఉద్యోగ పరంగా కూడా భద్రత అనేటటువంటి ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కోవిడ్ వారియర్స్గా పనిచేసిన స్టాఫ్ నర్సులను అర్ధాంతరంగా తొలగించడం, జీతాల బకాయిలు చెల్లించకపోవడంపై
ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.